Hi to everyone, welcome back to the Vichita Rajkumar online classes for the MPSW Medical Health Fitness and Vocational with Bridge Course online video classes. So today I am going to discuss about the one of the important question in the subject of the anatomy and physiology. Okay, andariki marika sari hi andi. Ee roju manam rakta prasarana vyavastha ane anatomy and physiology sharira అంతర్నిర్మాణం మరియు శరీరధర్మశాస్త్రం అనే సబ్జెక్టులో ఇంటర్ ఒకేసారి చదివే ఎంఎల్టీ కానీ ఎంపీహెచ్డబ్ల్యూ కానీ ఫిజియోథెరపీ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ యొక్క వీడియో అనేది ఈ యొక్క టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశం కోసం ఈ యొక్క టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ యొక్క టాపిక్ అనేది ఇంటర్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్లో ఉన్న ఈ యొక్క టాపిక్ ఉంటుంది. ఒకటి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇంటర్ వొకేషనల్ చదివే స్టూడెంట్స్ అందరికీ, అదేవిధంగా ఇంటర్ వొకేషనల్ చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే బైపీసీ. ఓకే, వేరే వేరే ఇంటర్ వొకేషన్స్ చాలా ఉన్నాయి, 70 కోర్సెస్ అనేవి ఉన్నాయి ఇంటర్లో. అలా ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ ఎందుకంటే మామూలుగా ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిజియోథెరపీ చేసే వాళ్ళకి దెర్ ఈస్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీగా ఫస్ట్ ఇయర్లో అనాటమీ చదువుతారు కాబట్టి నో ప్రాబ్లం. అలా కాకుండా వీటితో పాటుగా ఎవరైతే ఇంటర్ వొకేషన్లు ఇప్పుడు కంప్యూటర్ కానీ మిగతా మ్యాథ్స్ కానీ ఇంకా డిఫరెంట్గా చాలా కోర్సెస్ అనేవి ఉన్నాయి, సో ఆ కోర్సెస్ చదువుతూ ఉన్న వాళ్ళకి అదేవిధంగా వాటితో పాటుగా మాకు ఈక్వల్ టు బైపీసీ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళకి, ఎవరైతే ఇంటర్ వొకేషనల్ చేస్తూ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది, అర్థమవుతుంది. ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ వారికే కాకుండా ఇంటర్ వొకేషనల్ చేసి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే సెకండ్ ఇయర్ బైపీసీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క అనాటమీ ఫిజియాలజీ వాళ్ళకు సెకండ్ ఇయర్ బైపీసీ వాళ్ళకి సెకండ్ ఇయర్ జువాలజీ అనే సబ్జెక్ట్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయితే అనాటమీ ఫిజియాలజీలో ఉంటుంది. ఒకవేళ ఇంటర్ వొకేషనల్ చేసి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ జువాలజీ అనే సబ్జెక్ట్లో ఈ యొక్క టాపిక్స్ అనేవి వాళ్ళకు మళ్ళీ రిపీటెడ్గా ఉంటాయి కాబట్టి అలాంటి వారికి కోసం కూడా ఈ యొక్క ఈ సబ్జెక్ట్ అనేది యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశం కోసం ఈ యొక్క వీడియోను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ దీస్ వీడియో ఈస్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ దోస్ స్టూడెంట్స్. ఓకే, సో లెట్స్ బి మూవింగ్ ఆన్ ద సెషన్. సో టుడే ఐమ్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్ ఓన్లీ. ద టాపిక్ ఈస్ రక్త ప్రసరణ వ్యవస్థ, అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది. సో ఇది ఏంటిదంటే ముఖ్యంగా వై వీ హ్యావ్ టు స్టడీ, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్, ఎందుకు మనం చదువుకోవాలంటే, ఎందుకంటే మనం దిస్ ద నార్మల్ ఫిజియాలజీ, నార్మల్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫర్ ది హ్యూమన్ బాడీ. కాబట్టి మనము మనుషులం కాబట్టి మనము తెలుసుకున్నట్టు, సో వెన్ యూఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్ సెటప్, మనకి ఈజీగా మనకు నార్మల్గా తెలిసినట్టయితే అబ్నార్మల్ మనల్ని మనం రక్షించుకోవడానికి, మన కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి, అదేవిధంగా హాస్పిటల్ మనం సర్వీసెస్ కానీ కేర్ కానీ మనం ఇచ్చేటప్పుడు మన తొందరగా అసాధారణ పరిస్థితులను గుర్తించగలిగి పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడగలుగుతాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, చూద్దాం మన రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం చూద్దాము. ఇది ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న కణజాలం, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణజాలం అనేది, మన శరీరం అనేది అనేక కణము కణజాలముతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి మన శరీరమునందు ఉన్న కణజాలమునకు అవసరమైన ఓకే కణం ఉంది. కణముకు ఏమేమి అవసరం ఉంటాయి? ఓకే, ఆహార పదార్థాలు అవసరం ఉంటాయి, ఆక్సిజన్, ఓటు ఉంటాయి, ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు, అదేవిధంగా నీరు, ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఓకేనా, మన శరీరమునందు ఉన్న కణజాలమునకు అవసరమైన ఆహార పదార్థం తీసుకునేమే అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, అనేక రకాల ఆహార పదార్థాలు, అవి జీర్ణమైన తర్వాత వాటి నుంచి వచ్చే పోషక విలువలు అనేవి రక్తము ద్వారా రక్తనాళకు ప్రసరణమై మన శరీరంలో ఉన్న కణజాలానికి సరఫరా చేయబడతాయి. కాబట్టి శరీరమునందు ఉన్న కణజాలమునకు అవసరమైన ఆహార పదార్థాలు, అదేవిధంగా ప్రాణవాయువు, అదేవిధంగా నీరు, ఇవి తీసుకోవడమే కాకుండా మలిన పదార్థములను శరీరం నుండి తీసుకొని పోవటం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, అంటే దీని ముఖ్య ఉద్దేశం అని కాదు, రక్త ప్రసరణ వ్యవస్థ ఎందుకు ఉపయోగపడుతుంది, దాని యొక్క బాధ్యత ఏంటిది, దాని యొక్క విధులు ఏంటంటే, మన శరీరానికి మన శరీరం అంతా కణము కణజాలంతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఉన్న ప్రతి కణము కణజాలానికి ఏమేమి అవసరం అనుకున్నాము, ఆహార పదార్థాలు అనుకున్నాం, అదేవిధంగా ఆక్సిజన్ అనుకున్నాం, అదేవిధంగా నీరు అనుకున్నాం, కాబట్టి ఇవన్నీ మన శరీరానికి కావలసిన అవసరమైనవి. అదేవిధంగా అవసరమైనవి కాకుండా అనవసరమైన, అంటే శరీరం నుంచి ఇవంతా ఒక వ్యర్థ పదార్థం, శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు మన శరీరంలో కణజాలాలు సరఫరా చేయబడిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శరీరం నుండి తీసుకొని పోవడం దీని విధంగా రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క బాధ్యత దీని ప్రకారంగా జరుగుతుంది. అర్థమవుతుందా?
ఇదేంటిదంటే మామూలుగా మన శరీరానికి అవసరమైనవి తీసుకెళ్ళడం, శరీర భాగాలు సరఫరా చేయడం, అదేవిధంగా శరీర భాగాల నుంచి వచ్చిన మల పదార్థాలను, వ్యర్థ పదార్థాలను కూడా శరీరం నుండి తీసుకొని ఏంటిది చమర రూపంలో చర్మం ద్వారా బయటకు వెళ్ళడము, మూత్రము ఏంటి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడము, మలము ఒకే రక్తము ద్వారా బయటకు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, అర్థమవుతుంది. ఇవన్నీ కూడా రక్త ప్రసరణ వ్యవస్థ ప్రకారంగా జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ముఖ్యంగా ఇది చూసినట్టు మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఏంటిది ఈ రక్త ప్రసరణ వ్యవస్థ? రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎన్నిది మూడు విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఓకేనా, ఏంటిది ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ద బ్లడ్, సెకండ్ వన్ ఈజ్ ద హార్ట్, థర్డ్ వన్ ఈజ్ ద బ్లడ్ వెసల్స్. ఓకే, బ్లడ్ అంటే ఏంటిది రక్తము. ఓకే, అదేవిధంగా హార్ట్ అంటే గుండె, మూడవది ఏంటంటే బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాలు. ఇప్పుడు ముఖ్యంగా మీకు అర్థమైంది ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటిది. రక్త ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్న కణము కణజాలకు అవసరమైన ఏమేమి అనుకున్నాము అవి పోషక పదార్థాలు, ఓకే, మనం తీసుకున్న ప్రతి ఒక్క ఆహారం అనేది అది చిన్నప్పటి నుంచి పెద్ద పిల్లలు జీర్ణమైన తర్వాత అవి అందరి నుంచి వచ్చిన పోషక పదార్థాలను రక్తము ద్వారా మన శరీరంలో కణజాలం సరఫరా చేయబడుతుంది. అదేవిధంగా మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలను ఆనస్ రక్తంలో నిండిపోయిన తర్వాత ఆనస్ ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుంది. ఇవన్నీ కూడా రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా జరిగే ఒక ప్రక్రియ. అదేవిధంగా ఇది మూడో విభాగాలను విభజించడం అనుకున్నాం. ఒకటేమో బ్లడ్, తర్వాత హార్ట్, బ్లడ్ వెసల్స్ అనుకున్నాం. ఒకటేమో రక్తం ద్వారా జరుగుతుంది, ఇంకొకటి గుండె ద్వారా జరుగుతుంది, ఇంకొకటి రక్తనాళాలు జరుగుతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనము కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకుందాం ఈరోజు మనము. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ యూ హ్యావ్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా, ఓకే, సో లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ ద సెషన్. బ్లడ్ ఫస్ట్. ఓకేనా, ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మూడు విభాగాలు అనుకున్నాం కదా. ఫస్ట్ ఏంటంటే బ్లడ్. సో బ్లడ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్గా ఉంటుంది. మనకి చిన్న గాయం అయిందనుకోండి, చూడండి, ఒక గట్టిగా ఉండదు, వాటర్ లాగా ఉంటుంది. అంటే ఏంటి బ్లడ్ ఇక్కడ ద్రవ రూపంలో ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయి మరి? డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు అంటాం, లేదా ల్యూకోసైట్స్ అని అంటారు. ఓకేనా, ఆర్బీసీ. ఆర్బీసీ అంటే ఏంటిది? ఎర్ర రక్త కణాలు, వీటిని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. ఓకే, అదేవిధంగా ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అంటే రక్త పలకికలు. ఓకే, సూక్ష్మ పలకాలు, సూక్ష్మ పలకికలు, ఇవన్నీ చాలా రకాల పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమవుతుంది. బ్లడ్ అంటే ఫస్ట్ మనం కావాల్సింది ప్రతి ఒక్కరికి. మనకు టెక్స్ట్ బుక్ ప్రకారంగా కాకుండా మామూలుగా మన జనరల్గా మన ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాసినట్టయితే మనకి ఎక్కువగా మెమరైజ్ అయిపోతుంది, ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఓకేనా, మేబీ ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండకపోవచ్చు, కానీ మీకు ఎంత కొంతవరకైనా మీకు యూస్ఫుల్ అవుతుంది, మీకు అర్థమవుతుంది, మీకు అంటే ఈజీగా గుర్తుండిపోతుంది అనే ఉద్దేశం కోసం ఇది ఒక ఏంటిది ఈ అంటే మామూలు నోట్స్ రాసిన పేపర్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో బ్లడ్ అంటే ఏ విధంగా ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది అనుకున్నా. బ్లడ్లో ఏమేమి ఉంటాయి? డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఇవన్నీ కూడా ఉంటాయి అనుకున్నాం. ఓకేనా, డబ్ల్యూబీసీ అంటే ఏంటిది? వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు. ఓకే, డబ్ల్యూబీసీ అన్నా, తెల్ల రక్త కణాలు అన్నా, ల్యూకోసైట్స్ అన్నా, ఇవన్నీ సేమ్. అర్థమవుతుందా? అదేవిధంగా ఆర్బీసీ. ఆర్బీసీ అంటే ఏంటిది? రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అన్నా, అదేవిధంగా ఎర్ర రక్త కణాలు అన్నా, ఎరిథ్రోసైట్స్ అన్నా, ఇవన్నీ కూడా సేమ్. అదేవిధంగా ప్లేట్స్. ప్లేట్ సెల్స్ అంటే ఏంటిది అంటే రక్త ఫలకికలు, సూక్ష్మ ఫలకాలు, సూక్ష్మ ఫలకికలు, థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు. అర్థమవుతుందా? ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్స్ లేకుండా ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ తెలుగులో కానీ అంటే డిఫరెంట్గా దాని యొక్క ఆ పదాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కొన్ని కొన్ని రకాల పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇందులో కన్ఫ్యూషన్ చెందాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమవుతుందా? డబ్ల్యూబీసీ అన్నా, తెలరక్త కణాలన్నా, ల్యూకోసైట్స్ అన్నా ఒకటే మీనింగ్. ఓకే, ఆర్బీసీ ఎరిథ్రోసైట్స్, రక్త కణాలు. ఓకే, ఇవన్నీ కూడా సేమ్. నెక్స్ట్ ప్లేట్లెట్స్ అన్నా, సూక్ష్మ ఫలకాలు, సూక్ష్మ ఫలకికలు, అదేవిధంగా థ్రాంబోసైట్స్, ఇవన్నీ కూడా ఓకే. అదేవిధంగా ప్లాస్మా. సో ఇవన్నీ బ్లడ్లో ఏమేమి ఉంటాయి ఎవరు అడిగినా చెప్పగలగాలి. ఒక బ్లడ్లో ఉండే ఏమేమి ఉంటాయి మూలకాలు? డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ఓకే, ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఇవన్నీ నాలుగు రకాలనే బ్లడ్లో ఉండే కాంపోజిషన్స్. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ విభాగం అయిపోయింది. సెకండ్ వన్ ఈజ్ ద హార్ట్, అంటే గుండె గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇది బ్రీఫ్, ఇక్కడ మామూలుగా మనం ఇక్కడ బ్లడ్ గురించి డిస్కస్ చేసుకుందాము. కానీ ఇందులో విభాగాలు ఏమేమి ఉన్నాయో మనకు తెలిసినట్టయితే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటంటే హార్ట్. కాబట్టి రక్తంలో వివిధ భాగాలకు సప్లై సరఫరా చేయడానికి హార్ట్ అనేది ఉపయోగపడుతుంది. హార్ట్ యొక్క ముఖ్యమైన విధి ఏంటిది? ఇక్కడ రక్తము మన శరీరంలో ఉన్న మన శరీరం ప్రతి ఒక్క కణము కణజాలముతో నిర్మితమై ఉంటుంది, అనేక రకాల వాటితో నిర్మితమై ఉంటుందని మనం అనుకున్నాం కదా. ఓకేనా, అదేవిధంగా ఏంటి
రక్తం అనేది వివిధ భాగాలకు, రక్తం అనేది ఏంటంటే మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు రక్తం అనేది చాలా అవసరం. కాబట్టి గుండె యొక్క పని ఏంటంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలకు రక్తము సరఫరా చేయబడుతుంది. ఓకేనా? సరఫరా చేసే పనిది ఏంటిది? గుండె యొక్క పని ఏంటిది? గుండె అనేది రక్తమును శరీరంలో అన్ని భాగాలకు సప్లై చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మూడు విభాగం ఏంటిది? బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు అనుకుందాం. ఓకేనా? రక్తనాళాలు అంటే ఏంటి? ఇది మంచి రక్తమును గుండె నుండి వివిధ అవయములకు, అదేవిధంగా చెడు రక్తమును వివిధ అవయవం నుండి గుండెకు అందిస్తుంది. ఓకేనా? బ్లడ్ వెజల్స్ రక్తనాళాల యొక్క పని ఏంటిది? ఇక్కడ గుండె యొక్క పని ఏంటంటే రక్తం వివిధ భాగాలకు సప్లై చేస్తుంది. కానీ రక్తనాళాలు అనేవి ఏంటిదంటే మనము మంచి రక్తం అనేది, ఇక్కడ మంచి రక్తం అనేక రకాల పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? మంచి రక్తం అంటే ఏంటిది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ సహిత బ్లడ్. ఓకే, అదేవిధంగా ప్రాణవాయువును కలిగి ఉన్న రక్తం అంటాం. ఓకే, అనేక రకాలుగా, ఓకే, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆక్సిజన్ సహిత బ్లడ్ లేదా ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ కలిగిన వాయువు, ఇవన్నీ అంటే శుభ్రపరచబడిన రక్తము అన్నట్టు. ఓకేనా? ఇది ఎక్కడ శుభ్రపరిచింది? ఇక్కడ గుండె నుంచి శుభ్ర, ఇదేంటిది, ఈ మంచి రక్తమును గుండె నుండి, గుండెలో శుభ్రపరచబడిన తర్వాత గుండె నుండి ఏంటి రక్తం అనేది వివిధ అవయములకు చేరవేయబడుతుంది. దేని ద్వారా? రక్తనాళాల ద్వారా గుండెలో శుభ్రపరచబడిన రక్తమును తిరిగి శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సరఫరా చేసేవేంటివి? రక్తనాళాలు. అదేవిధంగా మరియు చెడు రక్తం అంటే ఏంటిది? మల్ల రక్తం అంటాము. అదేవిధంగా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. అదేవిధంగా ఆక్సిజన్ రహిత అంటాం. అంటే ఏంటి? ఇక్కడ ప్రాణవాయువు ఏముండదు, ఇందులో ఏముంటుంది? అందులో ఏమి ఆక్సిజన్ కలిగి ఉంటాయి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంటే మల్ల పదార్థం కదా. ఇక్కడ ఏంటిది, ఇంకా బ్లడ్ అనేది శుభ్రపరచబడలేదు కాబట్టి దాన్ని చెడు రక్తం అంటాము. అదేవిధంగా ఏంటి చెడు రక్తము, మలిన రక్తము అని, అదేవిధంగా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆక్సిజన్ రహిత బ్లడ్ అని అంటాము. అర్థమవుతుందా? ఏ విధంగా? ఓకేనా? మన గుండెలో శుభ్రపరిచిన రక్తం అనేది రక్తనాళాల ద్వారా శరీరంలో అన్ని విభాగాలకు చేరవేయబడుతుంది. అదేవిధంగా చెడు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ శరీర వివిధ భాగాల నుంచి సేకరించిన చెడు రక్తం అనేది గుండెకు చేరవేయబడుతుంది. గుండెకు చేరవేయబడిన తర్వాత అక్కడ శుభ్రపరచబడిన తర్వాత మళ్ళీ అది గుండె నుండి వివిధ భాగాలు, గుండె నుండి వచ్చిన రక్తం అనేది వివిధ భాగాలు చేరవేసేది ఏంటిది? మంచి రక్తం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అర్థం. ఓకేనా? అదేవిధంగా శరీర భాగాల నుంచి సేకరించిన మలిన రక్తం లేదా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది గుండెకు చేరవేయబడుతుంది. ఎందుకు? శుభ్రపరచబడడానికి. ఓకేనా? ఇవి ఏవి చేరవేస్తాయి? బ్లడ్ వెసిల్స్ అంటే రక్తనాళాలు. అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద బ్లడ్ కాంపోజిషన్. బ్లడ్ కాంపోజిషన్ అంటే మనం ఇంతకుముందు అనుకున్న బ్లడ్లో ఏమేమి ఉంటాయి అంటే డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఇవన్నీ అనుకున్నాం కదా. ఓకే, ఈ రక్తం అనేది చిక్కని ఎర్రని ద్రవ పదార్థం. ఓకేనా? బ్లడ్ కాంపోజిషన్స్లో ఏమేమి ఉన్నాయి అనుకున్నాం? రక్తం అనేది చిక్కని ఎర్రని ద్రవ పదార్థము. ధమనుల యందు మంచి రక్తం, ప్రాణవాయువుతో కూడిన రక్తం అనేది ఉంటుంది. ధమలు అంటే ఆర్టరీస్ అంటాము. ఆర్టరీస్ ద్వారా ఏం రక్తం సప్లై చేయబడుతుంది? మంచి రక్తం అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కలిగి ఉంటుంది కాబట్టి అది మంచి రక్తం. అది ఫిల్టర్ చేయబడిన తర్వాత, శుభ్రపరచబడిన తర్వాత ధమనులు అనేవి శరీరంలో ఉన్న అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. కాబట్టి ధమనుల యందు ఏ రక్తం ఉంటుంది? మంచి రక్తము, ప్రాణవాయువుతో కూడిన రక్తం లేదా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది శరీరంలో ఉన్న ఇతర అవయవాలకు చేరవేయడానికి ధమనుల ద్వారా ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సిరలు అంటే వెయిన్స్. వెయిన్స్ యందు ఏ రక్తం ఉంటుంది? మలిన రక్తం ఉంటుంది. ఇది శరీర బరువులో 12వ వంతు ఉంటుందంట. అర్థమవుతుందా? ధమనుల యందు ఉండేది ఏ బ్లడ్? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తము, ప్రాణవాయువు లేదా ఆక్సిజన్తో కూడిన రక్తం అనేది శరీర గుండె నుంచి, గుండెందు శుభ్రపరచబడిన ఈ రక్తం అనేది ఎక్కడి నుంచి? మన శరీరంలో ఉన్న ఇది అన్ని అవయవాలకు సరఫరా చేయబడుతుంది. దేని ద్వారా? ధమనుల ద్వారా. అదేవిధంగా సిరలయ్యంత ఏముంటుంది? మలిన రక్తం. మలిన రక్తం అనేది డిఆక్సిజనేటెడ్ శరీరంలోని ఇతర అవయవాల ద్వారా స్వీకరించిన ఇక శరీరం. అందుకనే ఇది శరీర బరువు ఎంత 12వ వంతు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శరీరంలో నుంచి శరీరంలో ఉన్న అన్ని భాగాలు సేకరించిన చెడు రక్తం అనేది సిరల ద్వారా గుండెకు చేరవేయబడుతుంది మళ్ళీ శుభ్రపరచడానికి. అందుకే సిరలయ్యందు చెడు రక్తం ఉంటుంది, అది శరీర బరువులో 12వ వంతు. కాబట్టి సిరలయ్యందు శరీర భాగాల నుంచి సేకరించిన చెడు రక్తం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ద, ప్రతి మానవులో ఎన్ని లీటర్స్ రక్తం ఉంటుంది? ఒక 5 లీటర్స్ బ్లడ్ అనేది ప్రతి ఒక్క మానవునిలో ఉంటుంది.
ఓకే. రక్తం ద్రవ పదార్థము మరియు ఘన పదార్థము కలవు. కాబట్టి రక్తం ఏమేమి ఉంటుందంటే ద్రవ పదార్థం ఉంటుంది, అదేవిధంగా ఘన పదార్థము కూడా కలవు. ఓకేనా? సో రక్తం అనేది 45% ఘన పదార్థం ఉంటుంది, 55% ప్లాస్మా పదార్థములు ఉంటాయి. ఓకేనా? ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటిదంటే, మామూలుగా ధమనులు ఎలాంటి బ్లడ్ని క్యారీ చేస్తాయి, వెయిన్స్ ఎలాంటి బ్లడ్ని క్యారీ చేస్తాయి. ఓకే, ఆర్టీస్ ఎప్పుడు కానీ ఆక్సిజన్ బ్లడ్ క్యారీ చేస్తే వెయిన్స్ అనేవి డిఆక్సిజన్ బ్లడ్ అనేది క్యారీ చేస్తాయి. ఎక్కడి నుంచి? శరీర భాగాల నుంచి వచ్చిన డిఆక్సిజన్ బ్లడ్ అనేది క్యారీ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రతి మానవులు 8 లీటర్స్ బ్లడ్ ఉంటుంది, 5 లీటర్స్ బ్లడ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్లాస్మా. అసలు ప్లాస్మా అంటే ఏంటి? మన ప్లాస్మా అనేది బ్లడ్లో ఉండే ఒక కాంపనెంట్ అన్నట్టు. ఓకేనా? మనము డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ అనుకున్నాం కదా, అదేవిధంగా ప్లాస్మా అనేది కూడా ఉంటుంది అనుకున్నాం. ఓకే, ప్లాస్మా అనేది 55% ఉంటుందంట. ఓకేనా? 100లో 55% ప్లాస్మా అనేది ద్రవ పదార్థంగా ఉంటుంది, 45% అనేది ఘన పదార్థంగా ఉంటుంది. ఓకేనా? సో ప్లాస్మా అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, ఈ రక్తంలోని ద్రవ పదార్థం ప్లాస్మా అనేది ఏంటిదంట, ఇది రక్తంలో ఉన్న ద్రవ పదార్థం అంటే లిక్విడ్ లాగా ఉంటుందని అర్థం. ఓకే, రక్తంలోని ద్రవ పదార్థం ఇది ఎండుగడ్డి రంగులో ఉంటుంది. ఓకేనా? సో ప్లాస్మాలు ఏమేమి ఉంటాయి మనం చూద్దామా మరి. ఓకే, ఇక్కడ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉన్నాయి. కాబట్టి ప్లాస్మాలో ఏమేమి ఉంటాయి చూద్దామా. మామూలుగా మనం ఏమనుకున్న ప్లాస్మాలో బ్లడ్లో ఉన్నది ఒక కాంపనెంట్, ఇది 55% ప్లాస్మా అనేది ద్రవ పదార్థంగా ఉంటుంది, ఇది ఎండుగడ్డి రంగులో ఉంటుందంట. ఓకేనా? అదేవిధంగా ఇందులో ఏమేమి ఉంటాయి ప్లాస్మాలో చూసినట్టయితే, నీరు అనేది ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ, ఎంత 95% అనేది ఉంటుంది. అదేవిధంగా లవణములు ఏమేమి ఉంటాయి, లవణములు అనేవి ఫ్లోరైడ్స్, ఫాస్ఫేట్స్, కార్బనేట్స్, ఇవన్నీ కూడా ప్లాస్మాలో ఉంటాయి. థర్డ్ ఏంటంటే ప్లాస్మా ప్రోటీన్స్, ఆల్బమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, ఇవన్నీ కూడా ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి కూడా ప్లాస్మాలో ఉంటాయి. నెక్స్ట్ ఆహార పదార్థం. ఆహార పదార్థంలో ఏముంటాయి అంటే ఇందులో గ్లూకోజ్, ఎమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ద్రవ పదార్థంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ కూడా ద్రవ పదార్థంలో అనేవి ఉంటాయి. అదేవిధంగా కణజాలం నుండి వచ్చే మల పదార్థములు, యూరియా, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఇదేంటిదంటే యూరికా, యూరిక్ యాసిడే కాకుండా మామూలుగా అంటే శరీరం నుండి అంటు నుండి కాపాడు యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్, యాంటీటాక్సిన్స్ కూడా ఇవన్నీ. ఓకేనా? అదేవిధంగా గ్రంథుల నుండి వచ్చే హార్మోన్స్, ఎంజైమ్స్ కూడా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా? ప్లాస్మా అనేది రక్తంలోని ఒక ద్రవ పదార్థం. ఇది ఎండుగడ్డి రంగులో ఎండిపోయిన అంటే గడ్డి పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, అదే ఎండిపోయిన తర్వాత ఎండుగడ్డి రంగులో ఉంటుందంట ప్లాస్మా అనేది. అందులో 7 రకాల కాంపనెంట్స్ అనేవి ఉంటాయి. వాటర్ ఉంటుంది, లవణాలు అంటే ఫ్లోరైడ్స్, ఫాస్ఫేట్స్, కార్బనేట్స్ ఉంటాయి, ప్లాస్మా ప్రోటీన్స్, ఆల్బమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజిన్, ప్రోథ్రాంబిన్, అవన్నీ కూడా ఉంటాయి. ఆహార పదార్థం గ్లూకోజ్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ద్రవ పదార్థంలో ఏమేమిటి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ కూడా ఉంటుంది. అదేవిధంగా కణజాలం నుండి వచ్చే మల పదార్థంలో యూరియా కానీ, యూరిక్ యాసిడ్స్ కానీ, అదేవిధంగా శరీరంను అంటు నుండి కాపాడు. ఓకే, మన శరీరంలోకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ మన శరీరంలోనికి వచ్చినప్పుడు వాటిని కాపాడే యాంటీబాడీస్, ఓకే, యాంటీటాక్సిన్స్ అన్నీ కూడా ప్లాస్మాలో ఉంటాయి. అదేవిధంగా లాస్ట్గా ఏంటిది, గ్రంథుల నుండి వచ్చే హార్మోన్స్, ఎంజైమ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రార్థమైంది కదా, ప్లాస్మా అనేది 55% మన రక్తంలో ఉండే ఒక ద్రవ పదార్థం. ఇది ఎండుగడ్డ రంగులో ఉంటుంది. ఇవన్నీ కూడా 7 రకాల కాంపనెంట్స్ అనేవి ప్లాస్మాలో ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్. ఓకే, బ్లడ్ ఏంటి, 3 రకములైన కణములు కలవు. ఇక్కడ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్స్ అనుకున్నాం. మన స్టార్టింగ్లో అనుకున్నాం కదా బ్లడ్ ఎంత ఏమేమి ఉన్నాయనుకున్నాం, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా. సో ప్లాస్మా అంటే మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 7 రకాలుగా ఉంటాయి అనుకున్నాం. ఇంత 55% ఉంటుంది అనుకున్నాం, ఎండుగడ్డ రంగులో ఉంటుంది అనుకున్నాం, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మనం మిగతావి ఏమేమి, ఆర్బీసీ ఏంటి, డబ్ల్యూబీసీ ఏంటిది, ప్లేట్లెట్స్ ఏంటో మనం చూసుకుందాం. ఓకేనా? సో దానికంటే ముందుగా ఫంక్షన్స్ ఆఫ్ ది బ్లడ్. అసలు బ్లడ్ అంటే అది ఏమేమి పనిచేస్తుంది, అది మనకు, అది మన శరీరంలో ఉపయోగం ఏంటి, దానివల్ల అనర్థం ఉందా, తత లాభాలు ఉన్నాయా, అది ఏ విధంగా మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో బ్లడ్ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం చేసే పనులు, దాని యొక్క విధులు. ముఖ్యంగా ఏంటంటే ప్రేగులో జీర్ణమైన పోషక పదార్థములను రక్త నారంలోనికి తీసుకొని పోతుంది. కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకే, మన నోటి ద్వారా అదేవిధంగా జీర్ణ వాయువు తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటిది అబ్డామిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది చిన్న ప్రేగులు మొత్తం జీర్ణమైన ఆహార పదార్థములు ఏంటిది అది ఆ చిన్న ఏంటి చిన్న చిన్న మాస్టికేషన్ జరిగిపోయిన తర్వాత విడివిడిగా విడిపోయిన తర్వాత మొత్తం అది జీర్ణమైన ఏంటిది ఇది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి తర్వాత జీర్ణమైన
తర్వాత అందులో ఉన్న పోషక పదార్థాలు అనేవి రక్తము ద్వారా శరీరంలో ఉన్న కణజాలం సరఫరా చేయబడుతుంది. అదేవిధంగా మిగిలిన విద్య పదార్థములు అనేవి మూత్రం అనేది మూత్ర రూపంలో, తర్వాత మలం అనేది రక్తం రూపంలో బయటికి విసర్జించబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రేగులలో జీర్ణమైన పోషక పదార్థములను రక్త నాళములలోనికి తీసుకుని పోయేది ఏంటిది, బ్లడ్. రక్తం అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుందంట, మన ప్రేగుల్లో చిన్న ప్రేగులు ఉన్నాయి, పెద్ద ప్రేగులు, స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్ ఉన్నాయి. కాబట్టి చిన్న మామూలుగా ప్రేగుల్లో జీర్ణమైన ఇంటెస్టైన్స్లో మామూలుగా ఏదైంది కంప్లీట్గా డైజెషన్ అయిపోయిన తర్వాత ఓకే ఇవన్నీ ప్రేగుల్లో జీర్ణమైన పోషక పదార్థములను ఏం చేస్తుంది, రక్తనాళములలోనికి తీసుకొని పోతుంది. ఓకే రక్తం అనేది ప్రేగుల జీర్ణమైన పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీటిని కూడా బ్లడ్ అనేది రక్తనాళముల ద్వారా రక్తం అనేది సరఫరా చేయబడి గుండెకు శరీరంలో ఉన్న అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఓకే నెక్స్ట్ అనేది రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. రక్తం అనేది గడ్డ కడితే ఇంకేమైనా ఉందా, కష్టం కాబట్టి ఓకే రక్తం అనేది ఎప్పటికప్పుడు రక్తనాళ్ళ ద్వారా రక్తం అనేది ఎప్పటికప్పుడు సరఫరా చేయబడుతూ ఉంటుంది ఒక ప్రవాహం లాగా. అలా కాకుండా బ్లడ్ క్లాట్ అయినట్టయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రాణానికి ప్రమాదం, చనిపోయే అవకాశాలు కూడా, అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తం ఎప్పటికప్పుడు నీరు ద్రవంలా ప్రవహించు రక్తంలో రక్తం ప్రవహించుకుంటూ ఉంటుంది. కాబట్టి రక్తం అనేది గడ్డ కట్టకుండా రక్తం అనేది కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా శరీరంలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ట్రాన్స్పోర్ట్ అంటే బదిలీ, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అని అర్థం. కానీ శరీరంలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా ఒక వ్యవస్థ లాగా పనిచేస్తుంది. ఏ విధంగా శరీరానికి కావలసిన పోషక పదార్థాలు మనం ఏంటిది ఆక్సిజన్ అనుకున్న, వాటర్ అనుకున్న ఇవన్నీ కూడా శరీరానికి అందిస్తుంది. అదేవిధంగా శరీరం నుంచి విసర్జించబడిన కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా మలిన పదార్థములు అనేవి విసర్జ అవయవాలకు చేరవేస్తుంది. ఇది చర్మానికి కానీ, తర్వాత రెక్టంకి కానీ, అదేవిధంగా యూరినరీ బ్లాడర్ కానీ, మూత్రపిండాలకు కానీ చేరవేయడం అని జరుగుతుంది. అర్థమవుతుంది, మన శరీరానికి ఉపయోగపడే పోషక పదార్థాలు, అదేవిధంగా ఆక్సిజను, అదేవిధంగా నీరు ఇవన్నీ కూడా శరీరానికి అందచేయడమే కాకుండా శరీరం నుంచి సేకరించబడిన వ్యర్థ పదార్థాలను కూడా కార్బన్ డైఆక్సైడ్ మన పదార్థాన్ని విసర్జక అవయవాలకు కూడా చేరవేస్తుంది. దీని యొక్క దీని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే అంటే బదిలీ వ్యవస్థలా కూడా పనిచేస్తుంది రక్తం అనేది. ఆర్బీసీ కణజాలంలోకి అవసరమైన ఆక్సిజన్ అందించి కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్కు చేరవేస్తుంది. ఓకేనా, కణజాలంకి కణము కణజాలాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణమనే కణజాలము ప్రతి ఒక్కటి కణముతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి కణము కణజాలానికి అవసరమైన ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ కంపల్సరీగా అవసరం అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ అందించాలన్నా కూడా రక్తం ద్వారానే జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి చేరవేయబడుతుంది, కణజాలానికి అవసరమైన ఆక్సిజన్ రక్తం ద్వారా చేరవేయబడుతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని ప్యూరిఫికేషన్ అంటే శుభ్రపరచడానికి ఊపిరితిత్తులకు చేరవేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా డబ్ల్యూబీసీ శరీరంలోని అవయవములను సూక్ష్మ జీవుల నుండి ఇతర వ్యాధి కారకాలను రక్షణ కలిగించింది. కాబట్టి తెలరక్త కణాలు అనేవి శరీరంలోని అవయవం రక్షిస్తుంది. ఓకే, డబ్ల్యూబీసీ అనే తెలరక్త కణాలు శరీరంలోని అవయవులను సూక్ష్మ మన శరీరంలోనికి ఏదైనా సూక్ష్మ జీవులు ప్రవేశించినప్పుడు కానీ ఇతర వ్యాధి కారకాల నుంచి ప్రవేశించినప్పుడు అది అంటే వాటిని భక్షించి వాటిని అమీబా లాంటి కొన్ని కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని భక్షించి వాటిని తినివేసి మనకు సూక్ష్మజీవుల నుంచి రక్షణ కలిగించే కెపాసిటీ కలిగి ఉంటాయి ఇతర రక్త కణాలు. ఓకేనా, కాబట్టి ఇవి శరీరంలోని అవయవులను వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఏంటిది, రక్తం అనేది. ఓకేనా, అదేవిధంగా శరీరంలో తయారైన ఎంజైమ్స్ హార్మోన్స్ అను ఇవన్నీ హార్మోన్లను కూడా ఒక అవయవం నుండి మరొక అవయవానికి కూడా అందిస్తుంది. ఇవన్నీ కూడా రక్తం చేసే పనులు. ఏమనుకున్నాం మనము, రక్తం ఏమేమి పనులు చేస్తుంది, ప్రేగులో జీర్ణమైన పోషక పదార్థాలను కణజాలానికి అందించడం, అదేవిధంగా రక్తాన్ని రక్తనాళాలకు సరఫరా చేయడం రక్తం ద్వారా జరుగుతుంది. అదే రక్తం అనేది ఎప్పుడు ద్రవం లాగా, ఎప్పుడు నీరులాగా రక్తనాళాల ద్వారా రక్తం ఎప్పటికప్పుడు ప్రవహిస్తూ ఉండేలాగా చేసి రక్తం గుడ్డ కట్టకుండా చూస్తుంది. అదేవిధంగా ఇది ఏంటిది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా మన శరీరానికి చెరక కణజాలానికి అన్నిటికీ అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయడమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ వ్యర్థ పదార్థాలను ఏంటిది విసర్జక అవయవాలకు చేరవేస్తుంది. అదేవిధంగా కణజాలానికి అవసరమైన ఆక్సిజన్ అందించి ఏంటిది ప్యూరిఫికేషన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేయబడుతుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా శరీరంలోనే అవయవాలను సూక్ష్మజీవులు అధికారిక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా శరీరంలో తయారైన ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ అవి ఒక అవయవం నుండి మరొక అవయవానికి సరఫరా చేయడానికి కూడా ఈ రక్తం అనేది మనకు ఉపయోగపడుతుంది, దాని యొక్క పని. ఓకేనా, ఓకే నెక్స్ట్ రక్త కణాలు అనుకున్నాం. ఓకే, ఈ రక్త కణాలు ఏమనుకున్నాం మామూలుగా ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, సూక్ష్మ ఫలికికాలు అంటే రక్త కణాలు అంటే
బ్లడ్ లో ఏమనుకున్నాం మనం ఎరిథ్రోసైట్స్ అంటే ఏమనుకున్నాం ఆర్బిసి, ల్యూకోసైట్స్ అంటే ఏమనుకున్నాం డబ్ల్యూబిసి, సూక్ష్మ ఫలకికలు అంటే ఏంటి ప్లేట్లెట్స్ అనుకున్నాం. ఓకేనా? కాబట్టి ఎరిథ్రోసైట్స్ అనేవి చిన్నవిగా ఉంటాయి, ద్విపుటాకారంగా ఉంటాయి. ద్వి అంటే రెండు అని. ఓకేనా? ఎరిథ్రోసైట్స్ అనేవి ఎప్పుడు చిన్నవిగా ఉంటాయి, ద్విపుటాకారంగా ఉంటాయి. వీటి యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 7.2 మైక్రాన్స్ వ్యాసం దాని యొక్క దాని ఆ విధంగా దాని యొక్క వ్యాసము కలిగి ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా 1 మైక్రాన్ = 1 మిల్లీమీటర్ లో 1000వ వంతు ఉంటుంది. ఓకే? దీనిలో హెచ్బి ఉంటుంది. రక్త కణాల్లో ఏముంటుందంట, హెచ్బి అంటే హీమోగ్లోబిన్ ఉంటుంది. అందువలనే బ్లడ్కి రెడ్ కలర్ అంటే సో బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది? ఓకే, హీమోగ్లోబిన్ అనేది ఒక రెడ్ పిగ్మెంట్ ఉండడం ద్వారా రక్త కణాలకి ఎర్ర రంగులో ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ మామూలుగా ల్యూకోసైట్స్లో కాకుండా రక్త కణాల్లో ఏముంటుందంట, హెచ్బి ఉంటుంది. హెచ్బి అంటే హీమోగ్లోబిన్ ఉంటుంది. ఓకే, రక్త కణాల్లో ఏముంటుంది, హీమోగ్లోబిన్ ఉంటుంది. కాబట్టి దీనివల్ల బ్లడ్కి ఏ కలర్ వస్తుంది, రెడ్ కలర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి తయారవుతాయి రక్త కణాలు అనేవి? బోన్ మ్యారో అంటే ఎముక మధ్య నుంచి తయారవుతాయి. ఓకేనా? ఎముక మధ్య నుండి తయారవ్వడమే కాకుండా స్ప్లీన్ అంటే ఏమనుకున్నాము, ప్లీహం ఎందు నిల్వ ఉంచబడుతుంది. ఇక ప్లీహం ఏం చేస్తుందంట, ఇది కూడా రక్తాన్ని శుభ్రపరచబడిన తర్వాత అది అక్కడ నిల్వ ఉంచుకోగలుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా దీని యొక్క జీవితకాలం ఎంత, 125 రోజులకు ఒకసారి ఇది చనిపోయి మళ్ళీ కొత్త కణాలను ఎప్పటికప్పుడు ఉత్పత్తి ఏంటి జరుపుకుంటూ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్మాల్ ఇంట్రడక్షన్ ఎప్పుడు ఎరిథ్రోసైట్స్ అండ్ రక్త కణాలు ఏంటి, చిన్నవిగా ఉంటాయి, దట్టకారంగా ఉంటాయి. అది 7.2 మైక్రాన్స్ వ్యాసం కలిగి ఉంటుంది. ఒక మైక్రాన్ ఎంత ఉంటుందంటే 1 మిల్లీమీటర్లో 1000 వంతు ఉంటుందంట. ఓకే, దీనిలో రక్త కణాలు ఎందుకు ఉంటుంది రెడ్ కలర్లో అంటే ఇందులో హీమోగ్లోబిన్ రెడ్ పిగ్మెంట్ ఉండడం వల్ల రక్త కణాలకి ఎరుపు రంగు అనేది వస్తుంది. ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి, ఎముక మధ్య అంటే బోన్ మ్యారో నుంచి తయారవుతాయి. మళ్ళీ ఎక్కడ నిల్వ ఉంటాయి అవి, స్ప్లీన్ లేదా ప్లీహం. ప్లీహం ఏం చేస్తుందంట, మన శరీరంలో ఉన్న రక్తం అనేది శుభ్రపరచబడిన తర్వాత అది ప్లీహం యందు నిల్వ ఉంచుతుంది. ఇది 120 రోజులకు ఒకసారి ఈ కణాలు విచ్ఛిన్నం అయిపోయి ఎప్పటికప్పుడు కొత్త రక్తం అనేది తయారవుతూ ఉంటుంది. అందుకే దీని యొక్క జీవితకాలం ఎంత, 120 రోజులు అని అర్థం. ఓకే, ఈ ఆర్బీసీని హీమోసైటోమీటర్తో లెక్క కడతారు. మామూలుగా రక్త కణాలని ఎరిథ్రోసైట్స్ని ఏ విధంగా కౌంట్ చేస్తారు, హీమోసైటోమీటర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆర్బీసీని ఏ విధంగా కౌంట్ చేస్తారు, లెక్క కడతారు, హీమోసైటోమీటర్ సహాయంతో లెక్క కడతారు. ఓకేనా? 1 క్యూబిక్ మిల్లీమీటర్కు 4.5 to 5.5 మిలియన్స్ ఉంటాయంట. ఓకేనా? ఈ విధంగా చూసినట్టయితే 1 క్యూబిక్ మిల్లీమీటర్కు ఎంత ఉంటుందంటే ఇవి 4.5 to 5.5 మిలియన్స్ ఉంటాయి. ఓకే, ఆర్బీస్ అనేది మగవారిలో ఎక్కువగా ఉంటుంది, ఆడవారిలో తక్కువగా ఉంటుంది. మామూలుగా సో వెన్ ఐ వాస్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ డ్యూరింగ్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ సారి ఆస్క్డ్ మీ, ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో నాకు అంత ఐడియా లేదు, అందరిలాగా నేను కూడా చెప్పాను మామూలుగా ఆర్బీసీ మగవారిలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఆడవారిలో ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఆబ్వియస్లీ మనం ఎవరైనా ఎందుకంటే దట్ టైమ్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా అబౌట్ ది దిస్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్టడీ నాలెడ్జ్ ఇన్ దట్ స్టడీ పీరియడ్ అంటే కాబట్టి ఎందుకంటే మనం తెలుగు బ్యాక్గ్రౌండ్ కాబట్టి తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం అంత కంప్లీట్గా అనలైజ్ చేసుకోలేము కదా కంటెంట్ ఏదైనా కూడా. కాబట్టి ఆడవారిలో మెన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ మెన్సెస్ జరుగుతుంది కాబట్టి అందులో వెయిట్ లాస్ అవుతుంది కాబట్టి మనకు తక్కువగా ఉంటుంది. కాబట్టి జెనెటిక్గా మామూలుగా ఫిజియలాజికల్గా మామూలుగా దానికి ఫంక్షన్ స్ట్రక్చర్ పరంగా చూసినట్టయితే మనకు పుట్టుకతోనే ఆడవారిలో ఆర్బీసీ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి హెచ్బి కూడా తక్కువగానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనకు ఆడవారిలో తక్కువగా ఉంటుందంటే జెన్యున్గా చూసినట్టయితే మనకు ఆర్బీసీ కౌంట్ అనేది అయితే మామూలుగా దాని యొక్క ఫిజియలాజికల్ ప్రాసెస్లో చూసినట్టు భౌతికంగా మనకు మామూలుగా జన్మ ప్రకారం చూసినట్టయితే ఆడవారిలో దాని యొక్క కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది, మగవారిలో ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్లీగా మనకి హెచ్బి అనేది తక్కువగా ఉంటుంది మగవారితో కంపేర్ చేసినట్టయితే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అనేది. ఓకేనా? అదేవిధంగా ఆర్బీసీ స్త్రీలలో చూడండి, ఇక్కడ 4 to 4.5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అంటే తక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకేనా? స్త్రీలలో తక్కువగా ఉంటుంది, మగవారిలో ఎక్కువగా ఉంటుంది, పిల్లల మరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా మీలో పక్క డోర్లో కానీ చిన్న అండర్లైన్ చేసుకొని ఈ యొక్క అంటే ఆర్బీసీ అనేది స్త్రీలో 4 to 4.5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటుంది, మగవారిలో అయితే 5 to 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అంటే ఎక్కువగా ఉంటుంది, పిల్లలైతే మరీ ఎక్కువగా ఉంటుంది అంటే 7 to 8 మిలియన్స్ పర్ క్యూబిక్ మిలియమీటర్ మరీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ పిల్లల్లో 7 to 8, మగవారిలో అయితే 5 to 5.5, స్త్రీలైతే 4 to
4.5 ఉంటుంది. ఓకేనా, 7, 5, 4 ఈ విధంగా గుర్తుపెట్టుకో. ఎందుకనంటే మెన్సెస్ అని మాత్రం ఆన్సర్ చెప్పకండి, ఎందుకంటే చూసినంత జెన్యున్గానే వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి హెచ్వి పర్సంటేజ్ కూడా వాళ్ళు తక్కువగా ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హెచ్పి. హెచ్పి అంటే హీమోగ్లోబిన్, అంటే రక్త కణంలో రెడ్ పిగ్మెంట్, అంటే రక్త కణంలో రక్త కణాలు ఎందుకు రెడ్ కలర్లో ఉంటుందని అంటే అందులో రెడ్ పిగ్మెంట్ ఉండటం వల్ల. రెడ్ పిగ్మెంట్ అంటే అనేది హీమోగ్లోబిన్, రెడ్ పిగ్మెంట్ ఉండడం ద్వారా రక్త కణాలు అదేంటి కలర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా, సో ప్రతి 100 మిల్లీమీటర్ బ్లడ్ నందు హెచ్పి పర్సంటే 14 to 16 grams అనేది ఉంటుందంట. ఓకేనా, ప్రతి 100 మిల్లీమీటర్ ఓకేనా, ప్రతి 100 మిల్లీమీటర్ బ్లడ్ నందు ఒక 100 ml బ్లడ్ తీసుకున్నట్టయితే అందులో హెచ్పి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, 14 to 16 grams అనేది ఉంటుంది. అదేవిధంగా హీమోసైటోమీటర్, ఆర్బీసీని ఏ విధంగా కౌంట్ చేస్తాం అనుకున్నాం, హీమోసైటోమీటర్ అనుకున్నాం, అదేవిధంగా హెచ్పిని నిర్ధారించడం తెలుసుకుంటకు సాలిస్ హీమోగ్లోబిన్ మీటర్ నందు లెక్క కడతారు. అర్థమవుతుందా, హెచ్పి నిర్ధారించడానికి ఏ విధంగా హెచ్పి టెస్ట్ చేస్తారు, సాలిస్ హీమోగ్లోబిన్ మీటర్ సహాయంతో హెచ్పిని కౌంట్ చేస్తారు. ఓకేనా, బ్లడ్లో హెచ్బీ తక్కువైతే ఎనిమే అంటారు. కాబట్టి బ్లడ్ వల్ల కావచ్చు, ఫుడ్ మనం తీసుకున్న ప్రాపర్ ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల కానీ, తర్వాత బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కానీ ఎనిమే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మామూలుగా ఏంటంటే బిలో 7, 7 to 11, ఎబో 11 ఈ విధంగా 3 పరంగా కూడా క్యాటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మామూలుగా మనం 14 to 16 grams అనుకున్నాం. ఓకేనా, ఒకవేళ హెచ్బీ అనేది బిలో 11, బిలో 7 అయితే సివియర్గా ఉన్నట్టు, అదే 7 to 11 అయితే మోడరేట్గా, అదే మామూలుగా 11 అయితే ఓకే మైల్డ్గా, ఓకే మైల్డ్ మోడరేట్ సివర్. ఓకే, అర్థమవుతుందా. ఓకే, మామూలుగా ఎంత 14 to 16 grams ఉన్నాం, ప్రతి 100 ml బ్లడ్ అంత ఎంత హెచ్బి ఎంత ఉంటుంది, 14 to 16 grams ఉంటుంది. ఏ విధంగా చెక్ చేస్తారు హెచ్బి పర్సంటేజ్ని, సాలిస్ హీమోగ్లోబిన్ మీటర్ సహాయంతో. మామూలుగా బ్లడ్లో హెచ్బి అంటే హీమోగ్లోబిన్ తక్కువైతే ఏమంటారు, ఎనిమియా లేదా రక్తహీనత అంటారు. అది బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కానీ, రక్తహీనత వల్ల కానీ, అదేవిధంగా ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ ఈ ఎనిమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది చాలా చాలా రకాలుగా ఉంటుంది వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి. సో నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. ఓకేనా, మామూలుగా ఏమేమి ఫంక్షన్స్ చేస్తుందో చూద్దాం. హెచ్బి వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఇది ఆక్సిజన్ లంగ్స్ నుండి గ్రహించి కణాలకు అందిస్తుంది. ఓకేనా, లంగ్స్లో ప్యూరిఫై అయిన తర్వాత ఏం చేస్తుంది, లంగ్స్లో ప్యూరిఫై అయిన తర్వాత అది ఆక్సిజన్ని తీసుకొని కణాలకు అందిస్తుంది. ఓకేనా, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను కణాల నుంచి సేకరించి లంగ్స్ చేరవేస్తుంది. ఓకేనా, కణాలు వివిధ భాగాల నుంచి వచ్చిన అన్ప్యూరిఫైడ్ డిఆక్సిజనేటెడ్ దాన్ని లంగ్స్కు చేరవేస్తుంది. అదేవిధంగా లంగ్స్లో శుభ్రపరచడం వల్ల అది ప్రాణవాయువును శరీరంలో ఉన్న ఇతర కణాలకు అందజేసే బాధ్యత అనేది హీమోగ్లోబిన్ది. నెక్స్ట్ డబ్ల్యూబీసీ కౌంట్ చూద్దాం ఒకసారి. డబ్ల్యూబీసీ కౌంట్ అయితే మామూలుగా పుట్టిన శిశువులలో ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఇది మామూలుగా కొన్ని అక్కడ సరిగా ప్లేస్ లేకపోవడం వల్ల ఇక్కడ రాశాను. ఓకేనా, కాబట్టి మనము డబ్ల్యూబీసీ ఫస్ట్ చూద్దామా, లేకపోతే ఇది ఓకే ఓకే నిమిషం తర్వాత మనం డిస్కస్ చేద్దాం డబ్ల్యూబీసీ అని. ఓకేనా, ఇప్పటి వరకు మనము ఆర్బీసీ డిస్కస్ చేసుకున్నాం కదా, అదేవిధంగా డబ్ల్యూబీసీ. ఓకేనా, ఆర్బీసీలో మనం ఏమనుకున్నాం, ఆర్బీసీ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క సైజ్ ఎంత, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కౌంట్ చేస్తారు, ఆర్బీసీకి కలర్ రావడానికి గల కారణాలు ఏంటి, ఓకే పెద్దవాళ్ళు ఏ విధంగా ఉంటుంది, చిన్నవాళ్ళు ఏ విధంగా ఉంటుంది, హీమోగ్లోబిన్ అంటే ఏంటిది, లేదా అది ఎంతవరకు లోపిస్తుంది అని ఏమనుకునే వాళ్ళు డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, అప్పుడు డబ్ల్యూబీసీ, డబ్ల్యూబీసీ అంటే ఏంటి, రక్త కణాలు లెల్లికోసైజ్ అని అనుకున్నాం కదా. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇది మిడిల్లో ఉన్న పాయింట్ చూద్దాం. ఇక్కడ వీటిలో న్యూక్లియస్ ఉండును. ఓకేనా, డబ్ల్యూబీసీలో ఏముంటుందంట, న్యూక్లియస్ ఉండును. ఇది లింఫ్ గ్లాండ్స్ ఉత్పత్తి అలా తయారవుతుంది. మామూలుగా ఏంటిది, రక్త కణాలు అనేవి ఎముక మధ్య నుండి తయారై స్ప్లీన్ లేదా ప్లీహం నందు నిల్వ ఉంటే ఈ తెల రక్త కణాలు అనేవి లింఫ్ గ్లాండ్స్ నుంచి ఉత్పత్తి లేదా తయారవుతాయి. ఓకే, లింఫ్ గ్లాండ్స్ నుండి తయారవుతాయి. ఒక ఘనపు మిల్లీమీటర్ నందు ఎన్ని ఉంటాయంటే 5000 to 10000 వరకు ఉంటాయి. ఒక ఘనపు మిల్లీమీటర్ తీసుకున్నట్లయితే ఎన్ని ఉంటాయి అందులో, 5000 to 10000 అనేవి ఉంటాయి. వ్యాసం 8 microns. అదేవిధంగా కణికలు, గ్రాన్యూల్స్ అంటాం కదా మనం, గ్రాన్యూల్స్ అంటే కణికలు. ఈ కణికలు ఉండే దాన్ని బట్టి డబ్ల్యూబీసీని రెండుగా విభజించారు, ఉంటే గ్రాన్యూల్స్ అని, లేకపోతే ఏ గ్రాన్యులో సైజ్ అని అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి మామూలుగా కనిపిస్తుంది కదా మీకు, ఇవి చూడండి, వీటిని కణికలు ఉండకపోతే ఏ గ్రాన్యులో సైజ్ అంటారు. మామూలుగా చూడండి, ఇది ఇక్కడ పైన ఇక్కడ కనిపిస్తుంది ఏ గ్రాన్యులో సైజ్. ఓకే ఓకే, కాబట్టి డబ్ల్యూబీసీ అనేది డబ్ల్యూబీసీలో న్యూక్లియస్ ఉంటుంది. ఇవి లింఫ్ గ్లాండ్స్ నుంచి తయారవుతాయి. అదేవిధంగా కణికలు ఉంటే, కణికలు ఉండేదాన్ని బట్టి ఇందులో కొన్నిట్లో కణికలు గ్రాన్యూల్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో ఉండేదాన్ని బట్టి రెండుగా విభజించారు.
కణికలు ఉంటే దాన్ని గ్రానిలోసైట్స్ అంటారు, కణికలు లేకపోతే ఏ గ్రానిలోసైట్స్ అని అంటారు. ఓకేనా? ఫస్ట్ ఏ గ్రానిలోసైట్స్ అంటే ఏంటంటే, ఏ గ్రానిలోసైట్స్ అంటే కణికలు ఉండవు, గ్రానిల్స్ ఉన్నవి ఇందులో ఉండవు అన్నట్టు. ఇందులో 7 నుంచి 10 మైక్రాన్స్ ఉంటాయి. డబ్ల్యూబీస్లో 20 నుంచి 25% వరకు ఏముంటాయంట, ఈ ఏ గ్రానిలోసైట్సే ఉంటాయి. ఓకేనా? డబ్ల్యూబీసీలో అంటే తెల్ల రక్త కణాల్లో మొత్తంగా 7 నుంచి 20 నుంచి 25% వరకు ఏ గ్రానిలోసైట్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క మైక్రాన్స్ ఎంత, దాని యొక్క వ్యాసం అంటే 7 నుంచి 10 వరకు మైక్రాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఈ ఏ గ్రానిలోసైట్స్ అనేది 3 విధాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటేమో లార్జ్ లింఫోసైట్స్ అంటారు, స్మాల్ లింఫోసైట్స్ అంటారు, మోనో లింఫోసైట్స్ అని అంటారు. ఓకేనా? లార్జ్ లింఫోసైట్స్ అంటే పెద్దగా ఉంటుంది, లార్జ్ అంటే పెద్దది కదా, అందుకని దీని యొక్క వ్యాసం అనేది చూడండి 10 నుంచి 12 మిల్లీ మైక్రాన్స్ అనేది ఉంటుంది దాని యొక్క వ్యాసం అనేది. ఇందులో న్యూక్లియస్ అనేది పెద్ద మూత్రపిండ ఆకారంలో ఉంటుందంట, అందుకని దీని లార్జ్ లింఫోసైట్స్ అని అంటారు. ఓకే? లార్జ్ అంటే పెద్దది కాబట్టి ఇందులో న్యూక్లియస్ అనేది పెద్ద మూత్రపిండ ఆకారంలో ఉంటుంది. దాని యొక్క వ్యాసం అనేది 10 నుంచి 12 మిలియన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇది దాని యొక్క ఆకారంలో 25 నుంచి 30% వరకు ఉంటుందంట. ఓకే? నెక్స్ట్ స్మాల్ లింఫోసైట్స్. స్మాల్ అంటే చిన్నవి కాబట్టి 7 నుంచి 10 మైక్రాన్స్ ఉంటుంది. ఇందులో న్యూక్లియస్ ఉండును, ఇది కణమును పూర్తిగా ఆక్రమిస్తుంది. స్మాల్ కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది కణం ఏం చేస్తుంది, పూర్తిగా ఆక్రమిస్తుంది. ఇది ఇందులో సైటోప్లాజం అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మోనోసైట్స్. మోనో అంటే సింగిల్గా. ఇందులో 20 నుంచి 40 మైక్రాన్స్ ఉంటుంది డయామీటర్ని కలిగి ఉంటుంది. 2 నుంచి 4% వరకే ఉంటుంది. ఇందులో కణాలు ఉంటాయి, చలనం కలిగి సూక్ష్మ జీవులను ఎదుర్కొంటలు కీలక పాత్ర వహిస్తుంది. ఓకేనా? అన్ని డబ్ల్యూబీసీ దాంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మోనోసైట్స్. మోనోసైట్స్కు ఈ మోనోసైట్స్ అనేది ఏ గ్రానిలోసైట్స్ కిందకి వస్తాయి. ఏ గ్రానిలోసైట్స్ అంటే ఇవన్నీ డబ్ల్యూబీసీలో ఒక భాగం అన్నట్టు. ఇందులో గ్రానిల్స్ అనేవి ఉండవు కాబట్టి ఏ గ్రానిలోసైట్స్ అన్నాము, అంటే కణికలు అనేవి ఉండవంట. ఓకేనా? అందుకని మోనోసైట్స్ ఏం చేస్తాయి, ఇందులో చలనం కలిగి ఉంటాయి, అంటే అమీబా వంటి ఆకారం ఎక్కడంటే అక్కడ దానికి చలనం కలిగి ఉంటాయి. ఇంకా ఎట్లంటే అటు మూమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరంలోనికి ఒక ఏంటి మన శరీరానికి ఉపయోగం లేని సూక్ష్మ జీవులు ఏదో ఒక విధంగా మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఈ మోనోసైట్స్ ఏం చేస్తాయి, వెంటనే వాటిని ఎదుర్కొనడంలో కీలక పాత్ర వహిస్తాయి. మోనోసైట్స్కి ఉన్న గుణం ఏంటంటే చలనం కలిగి సూక్ష్మ జీవులను ఎదుర్కొనడంలో కీలక పాత్ర వహించే గుణం అనేది కలిగి ఉంటుంది. ఓకేనా? ఇట్స్ క్లియర్? సో నెక్స్ట్ వన్ ఇస్ ఏ గ్రానిలోసైట్స్ చూసినట్టు, గ్రానిలోసైట్స్ చూసినట్టు కణికలను కలిగి ఉన్న తెల్ల రక్త కణాలు. ఒక కణికలు కలిగి ఉన్న వాటిని గ్రానిలోసైట్స్ అన్నాము, కణికలు కలిగి లేని వాటిని ఏ గ్రానిలోసైట్స్ అనుకున్నాం. ఇందులో ఎసినోఫిల్స్, ఈ అనొచ్చు ఏ అనొచ్చు, చాలా రకాల ఇంగ్లీష్లో ఒక విధంగా తెలుగులో ఒక విధంగా ప్రొనౌన్సేషన్ అనేది చెప్తామని జరుగుతుంది కాబట్టి మీరు అందులో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఇసినోఫిల్స్ అనవచ్చు, ఎసినోఫిల్స్ అనవచ్చు. ఓకేనా? ఇందులో కణికలు కలిగి ఉన్న తెల్ల రక్త కణాలు ఇవి. ఇవి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటే మీ ఇసినోఫిల్స్ ఆర్ ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, ఒక న్యూట్రోఫిల్స్. ఓకే? ఇవి 2-3 కేంద్రకాలను కలిగి ఉండి క్రోమాటోజోమ్లను కలిగి ఉంటుంది. ఓకేనా? 2-3 కేంద్రకాలను కలిగి ఉండి క్రోమాటోపోగులను కలిగి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు డబ్ల్యూబీస్ అనేవి ఇవి ఏంటిది, లింఫ్ గ్లాండ్స్ నుంచి తయారవుతాయి. ఇందులో కణికలను ఉండేదాన్ని బట్టి 2 రకాలుగా విభజించారు. ఒకటి గ్రానిలోసైట్స్, ఏ గ్రానిలోసైట్స్. ఒక కణికలు ఉంటే గ్రానిలోసైట్స్, కణికలు కలిగి ఉండకపోతే ఏ గ్రానిలోసైట్స్. ఇవి మళ్ళీ 3 రకాలు, లార్జ్ లింఫోసైట్స్, స్మాల్ లింఫోసైట్స్, మోనోసైట్స్. లార్జ్ అంటే పెద్ద మూత్రపిండ ఆకారంలో కలిగి ఉంటుందంట. న్యూక్లియస్ అనేది పెద్ద మూత్రపిండ ఆకారంలో 25 నుంచి 30% ఉంటుంది. స్మాల్ అంటే కణాన్ని పూర్తి ఆక్రమించి ఉంటుంది, సైటోప్లాజం అనేది తక్కువగా ఉంటుంది. మోనోసైట్స్ అంటే ఇది చలనం కలిగి ఉండి సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎదుర్కొనే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఓకే? ఇసినోఫిల్స్, బేసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇవన్నీ కూడా గ్రానిలోసైట్స్ కంటే కణికలు కలిగి ఉన్న తెల్ల రక్త కణాలు. ఇవి 2-3 కేంద్రకాలను కలిగి ఉండి క్రోమాటోపోగులను కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా?